దేశంలో డ్రోన్ వాడకం విపరీతంగా పెరిగిపోతోంది. వీడియో రికార్డ్ చేసేందుకు ఉపయోగించే డ్రోన్లను ఇప్పుడు సరుకులు మందులు డెలివరీ చేసేందుకు ఉపయోగిస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో అత్యవసర సమయంలో సరైన మందులు అందక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి వారికి సకాలంలో మందులను సరఫరా చేసే విధంగా ఐసీఎంఆర్ డ్రోన్లను వినియోగిస్తోంది. ఎత్తైన కొండ ప్రాంతాల్లో మందులను వేగంగా సరఫరా చేసేందుకు చేసిన ట్రయల్ రన్ విజయవంతమైంది. హిమాచల్ ప్రదేశ్లోని స్పీతి వ్యాలీలో డ్రోన్ల ద్వారా మందులను ఐసీఎంఆర్ సరఫరా చేసింది. తక్కువ సమయంలోనే ఎక్కువ దూరం మందులను సరఫరా చేసేందుకు ఈ డ్రోన్ టెక్నాలజీ ఉపయోగపడుతోంది. డ్రోన్ టెక్నాలజీ ఆరోగ్య సంరక్షణ భవిష్యత్తును మార్చగలదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రవాణా సదుపాయాలు అందుబాటులో లేని క్లిష్టమైన ప్రాంతాలకు మందుల సరఫరాను సులభతరం చేసేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టినట్టు ఐసీఎంఆర్ అధికారులు తెలిపారు. కోవిడ్ సమయం నుంచి డ్రోన్ల ద్వారా మందుల సరఫరాను ఐసీఎంఆర్ చేపడుతోంది. వ్యాక్సిన్లను వేగంగా సరఫరా చేసేందుకు ఐసీఎంఆర్ గతంలో డ్రోన్లను ఉపయోగించి సక్సెస్ అయింది. ఇప్పుడు అత్యవసర సమయంలో మందుల సరఫరాకు డ్రోన్లను ఉపయోగిస్తోంది. తొలిసారిగా హిమాచల్ ప్రదేశ్లోని స్పీతి వ్యాలీలో మందులను సక్సెస్ఫుల్గా డెలివరీ చేసింది. భవిష్యత్తులో డ్రోన్ డెలివరీలు ఇండియన్ మెడికల్ ఫీల్డ్లో మరిన్ని మార్పులు తీసుకొస్తాయని, కష్టతరమైన ప్రాంతాల్లో మందుల పంపిణీకి ఇది ముందడుగు అవుతుందని ఐసీఎంఆర్ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.